తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో ప్రభుత్వ కళాశాలల మైదానంలో ఉచిత కరోనా మెడికల్ క్యాంపును శాసనసభ్యులు మరియు పియూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ఉచిత కరోనా టెస్టులు మరియు మందుల పంపిణీ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం కరోనా నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తుందని, ప్రజలు కూడా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు శానిటైజర్లు వాడుతూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. అందరికీ టెస్టులు చేస్తారు, మీరేం భయపడద్దు. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్స్ పెట్టుకోండి. ఎవరైతే డాక్యుమెంట్లు ఇవ్వలేదో వాళ్ళకి కూడా టెస్ట్ చేసే పంపిస్తాం. టిఫిన్లు చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే టిఫిన్లు చేయండి. టిఫిన్లు చేయాల్సిన వాళ్ళు ఎవరైనా అలాగే అనుమానం ఉన్నప్పుడు పరీక్ష చేయించుకుని వెంటనే మందులు వాడితే ఇది తగ్గుతుంది. అంతేగాని మనం దాచిపెట్టుకుని నలుగురిలో తిరిగేస్తుంటే మన ఇబ్బంది పడటమే కాకుండా సమాజానందరికీ కూడా అందించేసే కార్యక్రమం చేస్తున్నాం. అలాగని ఇదేమి సిగ్గుపడవలసిన విషయం అందరికీ వచ్చిపోతుంది. కాబట్టి ముఖ్యంగా మన నివేదికలో మరి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరైనా కరోనా టెస్ట్ చేస్తే ఏదో దాటి ఫీజులు పెట్టుకోవడం చెప్పారు. కానీ ఈరోజు కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని చోట్ల 1200 1500 2000 రూపాయలు కూడా కొంతమంది జనాలు తీసుకుంటున్నారు. దాన్ని కట్టడి చేయాలని ఉద్దేశంతో ఎవరైనా అట్లా తీసుకుంటుంటే మీరు కాల్ సెంటర్లో కూడా ఇంటిగేట్ చేయండి. వెంటనే పోలీసు వారికి కంప్లైంట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈ రోజు పెట్టే కార్యక్రమం ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం పెట్టిన కార్యక్రమానికి కూడా నియోజకవర్గాన్ని కరోనా ఫ్రీ నియోజకవర్గంగా చేయాలని ఉద్దేశంతో ఎవరైతే పేద ప్రజలు మరి డబ్బు పెట్టి కరోనా టెస్టులు చేయించుకోలేకపోతున్నారో వారందరికీ 3000 కిట్లు ఈ యొక్క టెస్టింగ్ కిట్లు తెప్పించి మన రావులపాలెంలో 558 మంది చేస్తాం. ఈ రోజు కూడా 600 మంది చేస్తాం. కానీ నియోజకవర్గంలో సుమారు 3000 మందికి ఉచితంగా ఒక రూపాయి కూడా కట్టవలసిన లేకుండా ఈ పరీక్ష చేసి ఒకవేళ ఏమైనా పాజిటివ్ కొంచెం ఉంటే వెంటనే ఎదుర్కొన్న ఉన్నటువంటి వారు కూడా మీకు మందులు కిట్ ఇస్తారు. అందులో ట్యాబ్లెట్ అన్ని కూడా మీరు వాడితే చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీరు శాచురేషన్ మీ యొక్క ఏ నెంబర్ చెప్తే శాచురేషన్ చూస్తారు. ఎవరికైనా ఒక డిసీజ్ పెరిగి ఆక్సిజన్ అందరూ పరుస్తుంటే కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. రావులు పనులు మానవ పేరు అక్కడ ఫోన్ చేసిన అంబులెన్స్ కావాలన్నా పంపించి ఏర్పాటు చేస్తాం. అలాగే మీరు కూడా మీ ఏ నెంబర్ చెప్పినట్లయితే ఒక ఆక్సిజన్ లెవెల్ ఎక్కడ తగ్గినట్లయితే మాత్రం కంగారు పడాల్సిన పని లేదు. ఆక్సిజన్ లెవెల్ 99 కంటే తగ్గితే మాత్రం మన హాస్పిటల్కి వెళ్ళాలి. లేదా ముందు నుంచి డాక్టర్ అంటే చాలా వరకు తగ్గుతుంది. ఎవరికైనా ఆవేశం వచ్చేటువంటి ఇబ్బంది ఉంటే మాత్రం డాక్టర్ మీద కన్సల్ట్ చేయాలి. కేవలం ఇది ముందు జాగ్రత్త చర్యగా ఏదో మేముంటూ మా వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం ప్రజలందరికీ చేయాలని ఉద్దేశంతో ఇవాళ నివేదికలు ప్రత్యేకంగా చేస్తాం. ప్రభుత్వం దగ్గర నుంచి ఒక 20-30 పేజీలు చేస్తున్నాం. కానీ ఇంకా చాలా మంది ఉండిపోయారు. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు కొనలేకుంటున్నారు. అందుచేత సుమారు 34 లక్షల ఖర్చుతో కొంతమంది దాదాపు సహాయం తీసుకుని ఒక అంబులెన్స్ పెట్టడం కానీ లేదా ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా మరి ఉచితంగా మనం చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి దయచేసి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కరోనా ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చి దగ్గర దగ్గర తిరిగితే వాళ్ళు వస్తుంది. కాబట్టి దయచేసి కొంచెం దూరం దూరంగా ఉండండి. ఎవరికైనా ఇబ్బంది వస్తే కాల్ సెంటర్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి బ్యాంకర్ మీద కింద కాల్ సెంటర్ నెంబర్ రావులపాలెం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం కాల్ సెంటర్ పెట్టారు.